నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రకటిత కరోనా సహాయాన్ని తక్షణమే అందించాలి. మంత్రి ముత్తం శెట్టి ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు. జీవీఎంసీ అమ్ములు పదిలోకి మరో అరుదైన ప్రాజెక్టు. త్వరలో ఏర్పాటు కానున్న స్మార్ట్ ఫ్లవర్. చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఐదుగురు మావోలు లొంగుబాటు. వివరాలు వెల్లడించిన ఏసీపీ విద్యాసాగర్ నాయుడు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠా అరెస్టు. సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగన్ పాలనలో మహిళలు మైనారిటీలకు రక్షణ కరువు. టీడీపీ నేత నజీర్ మండిపాటు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. సీతమ్మధారలో ఉన్న మంత్రి ముత్తం శెట్టి ఇంటిని ముట్టడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కరోనా సహాయాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఉద్యమించింది. ఆందోళనలో భాగంగా సీతమ్మధార కేఆర్ఎం కాలనీలో ఉన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిలిచిన సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు నాయకులకు పోలీసులు అదుపులోను తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటియుసి నాయకులు ఎం జగ్గునాయుడు, పడాల రమణులు మాట్లాడారు. మాట తప్పను, మడమ తెప్పను అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులతో చెలగాటం ఆడడం భావ్యం కాదన్నారు. కరోనా సాయంగా ప్రకటించిన నెలకు 10,000 రూపాయలు చెల్లించాలని, సంక్షేమ బోర్డు నుండి మళ్లించిన 830 కోట్ల రూపాయలు నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని, మంజూరు చేసిన క్లెయిములను వెంటనే డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఆందోళన తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని, కార్మిక వర్గం త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డుని ఈ 4 లేబర్ కోడ్లు కలిపే కార్యక్రమం చేసింది. దీన్ని వెంటనే విడిగా చేసి సంక్షేమ బోర్డుని పటిష్టం చేయాలి, నిర్వీర్యం చేయకుండా ఆపాలని చెప్పినది ఇంకో ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, సంక్షేమ బోర్డుకి యజమానులు 1% సెస్ అనేది సంక్షేమ బోర్డులో కట్టాలి. ఆ సంక్షేమ బోర్డు ఆ డబ్బుల ద్వారా ఈ కార్మికులంతా కూడా సంక్షేమ పథకాలని అమలు చేసిన బాధ్యత ఉంది. కానీ ఈ సంక్షేమ బోర్డు నిధులకి సెస్ కట్టకుండా యజమానులకి అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు సంక్షేమ బోర్డు మార్పులను తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య. ఈ చర్యను వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు విశాఖపట్నం వ్యాప్తంగా సమీకరించి ఈరోజు మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇల్లు ముట్టడించాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన భవన నిర్మాణ కార్యక్రమం సంబంధించి తన వ్యతిరేక చర్యలు వెంటాడి ఈ సంక్షేమ బోర్డు పరిరక్షించడం, కార్మికులు 10,000 రూపాయలు చొప్పున పరిహారం చెల్లించడం, అదేవిధంగా ప్రభుత్వం కాజేసిన డబ్బులు తిరిగి జమ చేసే కార్యక్రమం చేపట్టడం ద్వారా భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పని అగ్రపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పను, మడమ తెప్పనని ముఖ్యమంత్రి గారు తాను అధికారంలో వచ్చిన దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల బతుకులతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. కృతిమేసుక కొరతలు సృష్టించి ఇసుక వల్ల పనులు లేక ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోలేదు. ఆ తర్వాత కరోనా సందర్భంగా 6 నెలలు ఉపాధి కోల్పోయిన కార్మికులు కూడా ఆదుకునేటువంటి పరిస్థితి ఎటువంటి సాయం చేయలేదు. ఈ సందర్భాల్లో కార్మిక వర్గం పోరాటాలకి దిగొచ్చిన ప్రభుత్వం మే 29వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా సాయం చేస్తామని చెప్పి ఒక మిమోనిచ్చి ఇవాళ 4 నెలలు గడుస్తున్న ఇంత కరువు కాలంలో కూడా కార్మికులందరూ ఆధార్ కార్డు లింక్ చేయడం కోసం, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం కోసం లేబర్ డిపార్ట్మెంట్ కార్యాలయం చుట్టూ తిప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరిచ్చిన ఆదేశాన్ని మీరే ఉల్లంఘిస్తూ ఈరోజు వరకు సాయం చేయలేదు. మాట తప్పనన్నటువంటి మాట తప్పుతూ, మడం తిప్పుతూ కార్మికులతో ఆటలాడేటువంటి ఆటలను ఎక్కడైనా కట్టిపెట్టాలి. రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా భవన నిర్మాణ కార్మికుల ప్రధానమైన సమస్య అయినటువంటి ఏదైతే క్లెయిమ్లు పెండింగ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లన్నీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కరువు సహాయక సారిలో భాగంగా కరోనా సందర్భంలో తీసుకున్నటువంటి అప్లికేషన్లు అన్నిటికీ కూడా వెంటనే కరువు పచ్చిన కింద వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
స్మార్ట్ సిటీ హంగులు సమకూర్చుకోవడంలో మహావిశాఖ దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను తన అమలు పొదిలో చేర్చుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు మరో అరుదైన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అదే వడా పార్క్లో ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్ట్. విశాఖ సుందర సేగలో ఆకర్షణీయమైన అరుదైన ఫ్లవర్ కొలువుదీరనుంది. ఈ అరుదైన ప్రాజెక్టుకు జీవీఎంసీ అధికారులు రూపకల్పన చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సూర్యకాంతికి అనుగుణంగా తిరిగే స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్టును ఉడా పార్క్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్లవర్ జీవీఎంసీకి స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో అవార్డును తెచ్చిపెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లవర్ అని అంటే కొత్తగా వచ్చింది. ఇప్పుడు మన ఇండియాలో అక్కడ లేదు, యుఎస్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్లోనే ఉంది అది. మన యుఎస్ ఫ్రెండ్ ఒకరు ఉంటే వాళ్ళ దగ్గర అది సంపాదించి మేము దాన్ని ఎలా చేస్తాం ట్రై చేస్తున్నాం. సన్ రేజ్ అయిన వెంటనే ఆ ఫ్లవర్ అనేది ఫ్లవర్ కింద ఓపెన్ అయ్యి సన్తో పాటు అది పొద్దుతిరుగుడు పువ్వులో తిరిగి మళ్ళీ అంటే ఈస్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది. వెస్ట్ సైడ్కి వెళ్ళాక ఈవినింగ్ 6 కానీ 5:30 కానీ సన్ ఎప్పుడైతే సెట్ అయిపోతాడో అప్పుడు క్లోజ్ అయిపోతుంది. డిజైన్ చేశారు, అది వినూత్నంగా ఉంటుందని చెప్పేసి చిల్డ్రన్ ఎవరు వచ్చినా అందరూ కూడా చూస్తారని చెప్పి దాన్ని ఒక ప్రయోగాత్మకంగా పెడుతున్నాము. ఈ ఉడా పార్క్ను కూడా దానికి ధీటుగా మళ్ళీ ఇంటర్నేషనల్ ఖ్యాతి ఆర్జించేలాగా తయారు చేస్తున్నాము. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 30 కోట్లతో ఉడా పార్క్ ఆధునికీకరణ పనులు చేపట్టింది. వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్స్కేపింగ్, దేశ విదేశాల నుంచి రప్పించిన అందమైన మొక్కలను నాటడం, సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా బోటింగ్ సదుపాయం, చిన్నారులు ఆడుకునేందుకు ఎంజాయ్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు, పరికరాలతో కిడ్స్ జోన్, పార్క్ అంతటా సోలార్ లైటింగ్, సిట్టింగ్ బెండ్లు, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు 70% వరకు పూర్తయ్యాయి. సందర్శకులను మరింతగా ఆకర్షించడంతో పాటు పార్కుకే తలమానికంగా ఉండేలా ఇప్పుడు స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కింద మేము ఉడా పార్క్ని డెవలప్ చేస్తున్నాం. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద 33 కోట్ల తోటి ఎంటైర్ పార్క్ రోజుల క్రితం దాన్ని ఉడా వాళ్ళు డెవలప్ చేసి అందరూ ప్రజలందరూ వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నాం. రీడెవలప్మెంట్లో ఏంటంటే మనం 3 జోన్ల కింద విడదీసి దాన్ని ఒక జోన్ అంతా కూడా స్కేటింగ్ ట్రాక్, జిమ్ ఇవన్నీ కూడా ఒక జోన్లో పెడుతున్నారు. ఏంటంటే ఇంకో జోన్ అంతా బోటింగ్ ఇవన్నీ కూడా ఒక జోన్లోకి వస్తున్నాయి. ఇంకొక జోన్లో ఏంటంటే జనరల్గా తయారు చేస్తున్నారు. దాన్ని ఒక పైలాన్ ఉంది ఆల్రెడీ దాంట్లోనే, ఆ పైలాన్ దగ్గర చుట్టూ లాస్ట్ టైం మోడీ గారు చేసినట్టు దాంట్లో ఒక ట్రాక్ ఒకటి డెవలప్ చేసాం. ఆ ట్రాక్ మీద ఏంటంటే మట్టి ఉంటుంది, చెక్క ఉంటుంది, వాటర్ ఉంటుంది, కాంక్రీట్ చిప్స్ ఉంటాయి, అలాగా మొత్తం అన్నీ కూడా ఉంటే ఆకుపెంచర్ అని ఆకుపెంచర్ పాత్ అంటారు అన్నమాట దాన్ని. అది పెట్టి వినూత్నంగా చేస్తున్నాం. ఏజెన్సీ సింతపల్లి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లో 5 మావోయిస్ట్ మిలిషియా సభ్యులు ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ ఒక్క నెలలోనే జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో 25 మంది మిలిషియా సభ్యులు లొంగిపోగా వీరిలో 13 మంది ఒక్క చింతపల్లి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయారు. తాము నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యక్రమాలు, ప్రజల్లో మావోలపై సనగిలుతున్న నమ్మకం కారణంగానే పలువురు మావోయిస్టులు, సానుభూతిపరులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఏసీపీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. చింతపల్లి సబ్ డివిజన్ పరంగా చూసుకుంటే మాకు ఓన్లీ నవంబర్ మంత్ మాత్రమే, నవంబర్ నెల ఒక నెలలోనే మాకు 13 మంది సరెండర్ అవడం జరిగింది. ఈ నెల మా విశాఖపట్నం జిల్లా మొత్తం మీదుగా చూసుకుంటే మావోయిస్టుకి సానుభూతిపరులు మిలీషియాస్ మనకి దాదాపు 25 మంది సరెండర్ అవడం జరిగింది. వీరిలో 13 మంది ఓన్లీ చింతపల్లి సబ్ డివిజన్ నుండి సరెండర్ అయ్యారు. చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అంటే విశాఖపట్నం పోలీస్ చేసే మంచి పనులు అంటే మనకి ప్రేరణ, అదేవిధంగా సంకల్పం, మరియు మేము రెగ్యులర్లీ కండక్ట్ చేసే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే వైజాగ్లో మేము కండక్ట్ చేస్తాము, విశాఖపట్నం, విజయవాడ ఇట్లా మేము పంపిస్తున్న వాళ్ళ ఎఫర్ట్స్ చూసి, మా సబ్ డివిజనల్ టీమ్ ఎఫర్ట్స్ చూసి, అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ వాళ్ళు చేసే సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఈ ఎఫర్ట్స్ చూసి వీళ్ళకి పోలీస్ మీద పెంచుకున్న నమ్మకం ఆధారంగా, అదేవిధంగా
మావోయిస్టులతో మనుగడ ఉండదు. వారి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల వీళ్ళ కుటుంబ జీవితానికి వీళ్ళ నార్మల్ లైఫ్కి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా ఉండిపోవడం జరిగింది. మావోయిస్టుల మీద తగ్గిపోతున్న ప్రజల్లో తగ్గిపోతున్న రోజు రోజుకి తగ్గిపోతున్న నమ్మకానికి ఇది నిదర్శనం. వారికి ప్రజల్లో ఎంత ట్రస్ట్ డెఫిసిట్ వచ్చిందన్నది ఇది మనకి చూపెడుతుంది. వీరందరూ కూడా ప్రశాంతంగా మేము జీవనం సాగించాలనుకుంటున్నాం, ముందు ముందు ఇటువంటి యాక్టివిటీస్ చేయొద్దు అనుకుని మా దగ్గరికి వచ్చారు కాబట్టి సబ్ డివిజనల్ పోలీస్ తరఫు నుండి ఎప్పుడు కూడా విశాఖపట్నం పోలీస్ ద్వారా మేము వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి మద్యం అక్రమంగా తరలిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీసీపీ అజిత వేజెండ్ల సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. గాజువాక వడ్లపూడి పెట్రోల్ బంక్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో అక్రమ మద్యం రవాణా ముఠ పట్టుబడ్డారని చెప్పారు. బ్రహ్మపూర్కి చెందిన నాగిరెడ్డి తిరుమల, కంకిపాడు శ్రీనివాస్, సాగర్ కుమార్ సాహులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుండి ఒక కారు, సెల్ ఫోన్లు, ఒడిశా రాష్ట్రానికి చెందిన వివిధ బ్రాండ్లతో కూడిన సుమారు 300 బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ మూతలు, లేబుల్ చాట్లు స్వాధీనపరుచుకున్నామని అన్నారు. 3 బృందాలుగా ఏర్పడి ముఠాను పట్టుకోవడం జరిగిందని, కేసును ఛేదించడంలో పాల్గొన్న అధికారులు పోలీసు సిబ్బందికి అభినందనలు చెప్పారు. పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మాకు ఒక కార్ లభించింది. ఒరిస్సా నంబర్ ప్లేట్ ది డాక్సన్ బ్లూ కలర్ కార్. సో తనిఖీ చేయగా మాకు 250 నిప్స్ బట్ రాయల్ స్టాగ్ ప్రీమియర్ విస్కీ బాటిల్స్ దొరికినాయి. అందులో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. సో A1 అండ్ A2 వాళ్ళు. వాళ్ళని క్వశ్చనింగ్ చేయడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్వశ్చనింగ్ బట్టి మాకు తెలిసింది ఇది ఒరిస్సా నుండి తీసుకొస్తున్నారని. ఈ ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటి మీద మీరు చూడొచ్చు ఇక్కడ దీస్ బాటిల్స్. వీటిలో అన్నిటికీ సేమ్ బ్యాచ్ నంబర్ ఉంది. ఇది ఒక ఫోటో తీసుకుని హైలైట్ చేస్తే మంచిది యాక్చువల్లీ. సో అన్నిటికీ సేమ్ బ్యాచ్ నంబర్ ఉంది. అండ్ ఇవి డాక్టర్ వచ్చి కెమికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ బట్టి మాకు తెలిసింది ఇది అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అని. సో బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్, కమిషనర్ ఎస్సీబీ సార్, డైరెక్టర్ ఎస్సీబీ సార్, మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఇది ఇంటర్స్టేట్ ఆపరేషన్. ఇందులో వైజాగ్ ఎస్సీబీ, వైజాగ్ రూరల్ ఎస్సీబీ అండ్ శ్రీకాకుళం ఎస్సీబీ అండ్ పోలీస్ వీరందరూ కూడా కోఆర్డినేషన్తో ఒరిస్సాలోని బ్రహ్మపూర్ అనే సిటీకి వెళ్ళి గంజాం డిస్ట్రిక్ట్లో సో అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయడం జరిగింది. సో అక్కడ A3ని అరెస్ట్ చేయడం జరిగింది. సో A3 సాగర్ కుమార్ సాహు. వీళ్ళందరూ కలిసి అక్కడ స్ప్యూరియస్ లిక్వర్ తయారు చేస్తున్నారు అని తెలిసింది. వైసీపీ పరిపాలనలో మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నజీర్ మండిపడ్డారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడారు. ప్రధానంగా మైనారిటీలపై దాడులు అధికమయ్యాయని వాపోయారు. ముమ్మూరు, నంద్యాల ఘటనలు మరొకముందే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాబలి గ్రామంలో షాయిద అనే ముస్లిం యువతపై అఘాయిత్యం చేసి చంపేస్తే ప్రభుత్వం స్పందన లేదని మండిపడ్డారు. ముస్లిం యువతని రఘు అనే యువకుడు మరో 4 కలిసి మానభంగం చేసి అనంతరం చంపేశారని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీన ఘటన జరిగితే 10 వరకు అరెస్టు లేకపోవడం దారుణమన్నారు. వైసీపీలో ఉన్న మైనారిటీ నేతలకు మానవత్వం లేదా అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మైనారిటీల మీద ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే బొమ్మూరు విషయం సత్తార్ గారి మరొక ముందే మనకి నంద్యాల అబ్దుల్ సలాం గారి ఉదంతం జరిగింది. నంద్యాల అబ్దుల్ సలాం గారికి ఇంకా న్యాయమే జరగల. ఇంకో ఉదంతం అనంతపూర్ జిల్లా కళ్యాణ్ దుర్గం మండలం చాపరి గ్రామంలో షాహిద అనే ఒక అమ్మాయిని ఈ నెల 17వ తారీఖున రఘు అనే యువకుడు ఆ అమ్మాయిని రాత్రిపూట 7:30కి బయట పిలిచి ఈ రఘుతో పాటు మరో 4 కలిసి ఆ అమ్మాయిని మానభంగం చేసి కిరాతకంగా చంపేసి అక్కడ చెరువులో పడేశారు. కంప్లైంట్ ఇస్తే 2-3 రోజులు పడిన తర్వాత పోలీసులు స్పందించి ఆ కుర్రోడిని ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు ఆ కుర్రోడు తెలియపరిస్తే పోలీసులు వెళ్ళి ఆ చెరువు దగ్గర చూస్తే ఆ అమ్మాయి శవం దొరకడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్సీలకి, అలాగే
డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ భాషకి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. అసలు మీకు మానవత్వం ఉందా? అసలు మీకు మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు అంజద్ భాష, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి విను. నువ్వు ఉండే రాయలసీమలోనే ఇన్ని దహనకాండలు ముస్లింల మీద జరుగుతుంటే నోరు మెదపలేని నువ్వు ఉప ముఖ్యమంత్రి కాదు కదా? అంతకంటే మించిన పదవిలో ఉన్నా సరే నువ్వు అనర్హుడివని మైనార్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు. సిగ్గు లేదు మీకు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి వినయచంద్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, బ్యాంకర్లు, డిఆర్డీఏ, యూసీడి, మెప్మా పీడీలు, ఇతర అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ క్రియాశీల కార్యక్రమాలన్నింటినీ పక్కాగా అమలు చేయాలని, అర్హతలు గల ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ జియాగూడలో ఉన్న కామధేను గోశాలను సందర్శించారు. సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం నిర్వాహకులు 30 గోవులను స్వామీజీ చేతుల మీదుగా పాడి రైతులకు పంపిణీ చేశారు. గో సంరక్షణకు ఆ సంస్థ చేస్తున్న కృషిని స్వామీజీ అభినందించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, హిందూ ధర్మంలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. అందుకే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు. తమరన్నట్టుగా కొద్దిగా పైనుండి దాని యొక్క జిల్లా మీ మండలం దౌల్తాబాద్. దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ పారిశ్రామిక ప్రాంతం కుంచుమాంబ కాలనీ వాసి మృతి చెందారు. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన మడ్డు కృష్ణ 6 ఏళ్లుగా అక్కడ వెల్డర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా 2 రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడ మృతి చెందారు. సంస్థ యజమాని సమాచారం మేరకు కుటుంబ సభ్యులు కృష్ణ పార్థివ దేహాన్ని విశాఖ నగరానికి తీసుకొచ్చారు. గాజువాక డిపో నుండి శ్రీహరిపురం శ్మశాన వాటిక వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. కృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏళ్ల క్రితం దుబాయ్లో మరి అక్కడ జీవనోపాధి నిమిత్తం వెళ్ళడం జరిగింది. మరి ఈ నెల 5వ తేదీన రోడ్డు ప్రమాదంలో అకారణ మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులంతా చాలా పేదవారు, చాలా ఆయన మీదే ఈ జీవన వీళ్ళంతా కూడా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు చాలా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే అత్యంత దురదృష్టకరం, ఆయన ఈ నెల 11వ తేదీన ఇండియా రావాల్సింది. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అలాంటిది అంటే 14వ తేదీని దీపావళి, ఆ కుటుంబానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన తీరం లోకానికి వెళ్ళిపోయారు. ఆయన చనిపోయినా సరే మరి చూడండి, ఇప్పుడు గ్రామస్తులంతా కూడా మరి వందలాదిగా వేలాదిగా తరలివచ్చారు. గ్రామస్తులు వాళ్ళంతా కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే విదేశాలకు ఇక్కడ పనులు లేక నిరుద్యోగంతో విదేశాలకు వెళ్ళారు జీవనోపాధి కోసం. మరి అక్కడ అకాల మరణం చెందారు. అక్కడ లారీ హెవీ వెహికల్కి బ్యాక్ టైర్ కింద చనిపోయారని చెప్పి మరి ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉండడం వల్ల
అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం చెందలేదు. అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా ఎటువంటి సహాయం చేయలేదు. ఆంధ్ర బ్యాంక్ 98వ వ్యవస్థాపక దినోత్సవం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల ఆవరణలో జరిగింది. బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు, అవార్డు ఉద్యోగులు, అధికారుల సంఘం ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఎఫ్జిఎం శ్రీనివాస్ శెట్టి ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగిరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గొప్ప లక్ష్యంతో పట్టాభి ఈ బ్యాంకును నెలకొల్పినట్లు శ్రీనివాస్ శెట్టి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు ఉద్యోగ సంఘం నాయకులు ఆర్వి రవికుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సుధాకర్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. దానికి వ్యాపార పరిధిని పెంచుకునే ఉద్దేశంతో వినియోగ కార్యక్రమం తీర్చా. మొన్న April 1 నుంచి మన ఆంధ్ర బ్యాంక్ని కార్పొరేషన్ బ్యాంక్తో కలిపి ఐక్యూ బిజినెస్ సొల్యూషన్స్ వ్యవస్థాపక సమావేశం బీచ్ రోడ్లోని వైఎంసీఈలో జరిగింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ హిమబిందు వర్ధమాన పారిశ్రామికవేత్తలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాట్రా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం లక్ష్యాలను హిమబిందు వివరించారు. ఈ సమావేశంలో సురక్ష హెల్త్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, పారిశ్రామిక అధికారి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను మా సంస్థ తరఫు నుండి ఎంటర్ప్రీనియర్ మీట్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఎవరైతే ఎంటర్ప్రీనియర్స్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒకరి బిజినెస్ని ఒకరిని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ కమ్యూనికేషన్ పెంచుకోవాలనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద ఈ ఎంటర్ప్రీనియర్ మీట్ స్టార్ట్ చేసి దీంతోపాటు కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఎవరైతే ఈ ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్న నెక్స్ట్ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ పెంచాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. విశాఖలో అత్యంత భారీ భూకుంభకోణం జరగబోతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లొడగల కృష్ణ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓజోన్, సైబర్ వ్యాలీల పేరుతో భూసేకరణ చేపట్టి ఒక్క గజం స్థలం కూడా నిర్మాణాలు జరపతలపట్టలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంథాను అవలంబిస్తూ ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నారని గుర్తు చేశారు. భీముల నుండి భోగాపురం వరకు భూ కబ్జాలు చేయడానికి భూ బకాసురుడు వి విజయసాయిరెడ్డి విశాఖలో టెస్ట్ వేశారని ఎద్దేవా చేశారు. ఎలా అంటే, ఇదే జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే భూములు ఏ విధంగా కొట్టారనేది సింపుల్ ఉదాహరణ ఓజోన్ వ్యాలీ, సైబర్ వ్యాలీ. ఆ రోజు ఆ రెండు భూచులు చూపించి భూములు అమాంతంగా పెంచిపోయారు. ఈ రోజుకి ఆ ఓజోన్ వ్యాలీలో కానీ సైబర్ వ్యాలీలో కానీ ఒక్క గజువులో కన్స్ట్రక్షన్ జరగలేదు. అది వాళ్ళు అప్పుడు చేపట్టిన అంటే ల్యాండ్ యాక్విజిషన్ అని చెప్పి భూములు కొట్టేయడంలో సిద్ధహస్తులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు. వీళ్ళు ఏ రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంకి 20 కిలోమీటర్ల కోస్టల్ హైవే రోడ్ని ప్రతిపాదనలు నిన్న చెప్పడం జరిగింది. వాటికంట భూ సేకరణ చేశారట, మళ్ళా ప్రభుత్వం భూమి ఎంత ఉంది దాన్ని ఎంత సేకరించాలి, ఒక పక్కన కోస్టల్ హైవే అనేది ఏ జోన్లోకి వెళ్తుంది ఇంతవరకు తెలియదు, హైకోర్టులు ఏమని చెప్తాయో తెలియదు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఏదైతే మళ్ళా దోచుకోబోతున్నారు, భీముల నుంచి అటు భోగాపురం వరకు కూడా అతి భయంకరంగా ఈ విజయసాయిరెడ్డితో భూములను కబ్జా చేసి ఒక పెద్ద ప్రణాళిక. అలాగే ఏవైతే భూములు ఉన్నాయో కబ్జా కూరలోకి వెళ్ళబోతున్నాయి, భూ బకాసులు రెడీ అవుతున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర, మోసం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20వ వార్డులో వార్డు కార్పొరేట్ అభ్యర్థి లక్ష్మీ సురేష్ దంపతుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
పెద్దవారి నుండి పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా మహిళలు హారతలిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయింది. అందుకు గాను మరి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా పాదయాత్ర చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అని గడప గడపకి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలాగుందో వాళ్ళ నోటినంట తెలుసుకొని ఈరోజు మేము పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో హామీల ప్రకారం 90% అన్ని పథకాలను కూడా ఈరోజు ప్రజల్లో ఎంతో ఉన్నతమైన ప్రజల నుండి స్పందన ఈరోజు జరుగుతుంది. మరి 90% పైగా అన్ని పథకాలను కూడా అనుకున్న టైంకి అనుకున్న రోజుల్లో డేట్లతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల వద్దకు ఈరోజు వస్తుంది. మరి ప్రజల వద్దకే పాలనని ప్రతి ఇంటి గడపకి ఈరోజు పరిపాలన అనేది జరుగుతుంది. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు వైసీపీ నాయకులు విల్లూరు భాస్కర్ రావు వార్డులో వాదార్పు యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా కల్లుపాకల ఏరియాలో పాదయాత్ర నిర్వహించి పలు కారణాల వల్ల స్థానికంగా చనిపోయిన 4 వ్యక్తుల కుటుంబాలకు వారి ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాదార్పు యాత్రలో పుట్టి వైసీపీ కార్యకర్తగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాషపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ జెండా మోస్తున్న కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాషపల్లి గణేష్ కుమార్ గారు ఒకే ఒక మాట చెప్పారు. ఎవరు కాయ కష్టం వచ్చినా సరే కష్టంలో మేమున్నాము అనే ఒక భరోసా ఇవ్వండి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైతే ఆ చనిపోయిన కుటుంబం ఎవరైతే ఉందో, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టిందే ఓదార్పు యాత్ర నుంచి పుట్టింది. ఎందుకంటే మా అధినాయకులు ఆ రోజు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసి ఎంతోమందికి చనిపోయిన దీనికి ఓదార్పు యాత్రతోనే పార్టీని స్థాపించి ఈరోజు జనంలో 50% ఓట్లతో 85% సీట్లతో గెలిచి ముందుకొచ్చారు. ఇది ప్రజల పార్టీ కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ప్రజల్లో ముందుండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే మేమున్నాము, మా పార్టీ తరఫున ఏ కావాలన్నా సరే భరోసా ఇస్తాము అనే సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ మా కల్లుపాకల ఏరియాలో ఒక గతంలోని దివంగతులు అయ్యారు ఒక ఇద్దరు 2 కుటుంబాలు, ఒక చిన్న పాప, తర్వాత ఒక పెద్ద ఆయన. ఈ ఇద్దరికి కూడా వెళ్ళి మనం ఓదార్పు చేసి తన వంతు మా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే మా దుర్గమాంబ సేవా సమాజంలో కూడా 2 దివంగతులు అయ్యారు, వాళ్ళకి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిద్దామనే సదుద్దేశంతో మేము వెళ్ళి అక్కడ వాళ్ళకి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించి రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టం వచ్చినా సరే మా దృష్టి తీసుకొస్తే మేము వాషపల్లి గణేష్ కుమార్ ద్వారాగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసి ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులా ఉంటామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మా 35వ వార్డులో ఉన్న మహిళలు కానివ్వండి, 35వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రకటిత కరోనా సాయాన్ని తక్షణమే అందించాలి, మంత్రి ముత్తంశెట్టి ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు. జీవీఎంసీ అమ్ములు పదిలోకి మరో అరుదైన ప్రాజెక్టు, త్వరలో ఏర్పాటు కానున్న స్మార్ట్ ఫ్లవర్. చింతపల్లి పోలీస్ స్టేషన్లో 5 మావోల లొంగుబాటు, వివరాలు వెల్లడించిన ఏసీపీ విద్యాసాగర్ నాయుడు.
అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠా అరెస్టు. సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగన్ పాలనలో మహిళలు మైనారిటీలకు రక్షణ కరువు. టీడీపీ నేత నజీర్ మండిపాటు. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.